రామోజీపేట సర్పంచ్ను సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దసరా రోజున రామోజీపేట గ్రామంలోని దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. ఈ దాడికి కారకులైన సర్పంచ్ను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అర్ధరాత్రి వారు గుండాలుగా సర్పంచ్ నాయకత్వాన్ని వారందరూ ఒక మాది గొంతు మనం కాదని సర్పంచ్ ఆడటం మా పర్మిషన్ తీసుకోకుండా ఆడటం ఏంది ఒక మాది గొంతు పథకం ఆడటం ఏందని గతంలో జరిగినటువంటి భారతదేశ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతలు అదే గ్రామంలో మా మాదిగా యువకులు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని వాళ్ళు వెనుకొస్తున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఒక బీసీ మహిళ అగ్రహంగా మరి ఆమె అహంకారం ఆమెకు ఉన్నటువంటి మనుమాదంతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెంచి మా వినతి పత్రం తీసుకోవచ్చుగా విజ్ఞప్తి చేస్తూ మరి కలెక్టర్ గారు వచ్చిన తర్వాత శాంతియుత పద్ధతిలో మరి ఎలాంటి అగ్రహానికి గురి కాకుండా మనం అందరూ చిన్నగా శాంతియుతంగా మనం ధర్నా చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాళ్ళ చేతుల ఖర్చులు లేవు, మా వాళ్ళ చేతుల కర్రలు లేవు, మా వాళ్ళు దాడి చేయలేదు. దాడి చేస్తే ఏం చెప్పాను, మేము కొట్టుకుని తినే మాదిగోళ్ళం, మద మాంస తినే మాదిగోళ్ళం, మాకు దమ్ము ఎక్కువ, ధైర్యం ఎక్కువ, కసి ఎక్కువ, బలం ఎక్కువ, కానీ మా వాళ్ళు కొట్టలే. మానవత దృక్పథంతో ఆలోచించి వాళ్ళు దాచుకునే తప్ప ఒక్కరి మీద కూడా మా వాళ్ళు చేయలేదు. కానీ వాళ్ళ మీద కూడా కౌంటర్ కేసులు వేయడం అనేది షిక్ చేయడం మరి తక్షణమే మా వాళ్ళ మీద పెట్టే కేసును తక్షణమే మరి ఎత్తివేయాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారు దిగి రావాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి మల్లకృష్ణ మాదిగ పిలుపు మేరకు వచ్చిన వివిధ సంఘాల వాళ్ళు, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు, మరి ముఖ్యంగా గ్రామంలో వచ్చినటువంటి మా మహిళలకు, అక్కలకు, చెల్లెళ్లకు ధన్యవాదాలు.